गोदावरी वंतन पै फेंसिंग एर्पाटु चेसी आत्महत्यल निवारणकु कृषि चेयालनि जेडीपीटीसी कंदुल संध्याराणि जिल्ला कलेक्टर्नु कोरारु। ఈ మేరకు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని కూడా సమర్పించారు। ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ గోదావరి నిండు కుండలా మారి చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది, కానీ ఆత్మహత్యలకు గోదావరి వంతెన కేంద్రంగా మారడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు। వివిధ కారణాల వల్ల ఇప్పటివరకు 250 మందికి పైగా క్షణికావేశంతో గోదావరిలోకి దూకి ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు। రివర్ పోలీసులు వారి ప్రాణాలకు తెగించి బాధితులను కాపాడుతుండడం శుభ పరిణామం అయినప్పటికీ పోలీసులవి కూడా ప్రాణాలే కావున వంతెనపై ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తే కొంత ఆత్మహత్యలు నివారించవచ్చునని సూచించారు। కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత మరి గోదావరి నిండుకుండలా మారి చూపర్లను ఆకర్షిస్తూ మరి ఆహ్లాదంగా మారినప్పటికీ మరి ఇక్కడ ఈ పారిశ్రామిక చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల వాళ్ళకి ఎవరైతే మరి బాధల్లో ఉండి క్షణికావేశం తోటి మరి గోదావరిని ఇదొక ఆత్మహత్యలకి అడ్డగా మరి గోదావరి ఈ రోజు మారింది। వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబ కలహాలు కావచ్చు, నిరుద్యోగ సమస్య కావచ్చు, ఇట్లా ఎన్నో సమస్యల తోటి మరి క్షణికావేశంతో గోదావరిలో దూకి నిండు ప్రాణాలని ఇవాళ బలి తీసుకుంటూ ఉన్నారు। దీనికి సంబంధించి ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా మహిళలందరి సహకారంతో ఈరోజు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు సంగీత సత్యనారాయణ గారికి మరి రాతపూర్వకంగా వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది। ఇక్కడ ఏదైతే సామాజిక బాధ్యతగా సింగరేణి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, ముందుకొచ్చి గోదావరి బ్రిడ్జ్ పైన ఫెన్సింగ్ని ఏర్పాటు చేయాలని, ఈ ఆత్మహత్యలన్నీ కూడా నివారించాలని చెప్పి మరి వారిని కోరడం జరిగింది। వారు సానుకూలంగా స్పందించి తప్పకుండా మరి సింగరేణి ఎన్టీపీసీ సంస్థలతో మాట్లాడి ఫెన్సింగ్ని ఏర్పాటు చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది। ఈ కార్యక్రమంలో యేసులత, రమ, స్వప్న, సుమలత, రాజేశ్వరి, లక్ష్మి, కనక, రజిత, కమల, సుమలత తదితరులు పాల్గొన్నారు।